ప్రజా సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందని కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే ఉష శ్రీచరణ్ తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఉష శ్రీచరణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధి తమ లక్ష్యమని, ఖచ్చితంగా నియోజకవర్గంలోని 114 చెరువులకు సాగునీరు అందించి కళ్యాణదుర్గంను గో గ్రీన్ కళ్యాణదుర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలో ప్రజల త్రాగునీటి సమస్యను తీర్చడం కోసం 157.55 కోట్లతో ఈ నెల 23వ తేదీ త్రాగునీటి పనులకు మరియు కళ్యాణదుర్గం పట్టణంలో 3 కోట్లతో 50 పడకల హాస్పిటల్ భవన నిర్మాణ పనులు ప్రారంభించుటకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి బొత్స సత్యనారాయణ కళ్యాణదుర్గం విచ్చేయనున్నారని, నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంకు హాజరై మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ సమావేశం చేసుకుని అలర్ట్ చేస్తూ క్వారంటైన్ ఫెసిలిటీస్ మంచిగా అందచేసి మంచి ఫుడ్ అండ్ శానిటేషన్ మంచిగా అందించాలని తప్పక పట్టాము. దాంతోపాటు మనం చూస్తాము అంబులెన్సెస్ సర్వీసెస్, 104, 108 సర్వీసెస్, ఆరోగ్య శ్రీ చూస్తున్నాము, సీఎం రిలీఫ్ ఫండ్ చూస్తున్నాము. ఇవన్నీ ఈ అన్ని సంక్షేమ పథకాలతో పాటు ఇవన్నీతో పాటు ఈరోజు సీఎం గారు గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఒక మెరుగైన వైద్యం అందించాలని కావాలి. కాబట్టి ఈరోజు కళ్యాణదుర్గంలో కూడా సోమవారం అంటే వీఆర్ ఎక్స్టెండింగ్ ద బిల్డింగ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బిల్డింగ్ జరుగుతుంది. 3 క్రోర్స్ ఖర్చుతో పాటు మేము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ శాంక్షన్ ఇచ్చినారు. ఆ ప్రపోజల్ కూడా ఆ ఒక శాంక్షన్ ఏదైతే ఉందో దాని కూడా స్టోన్ లేన్ ఫౌండేషన్ రోజు భూమి పూజ జరుగుతాము. మన బొత్స సత్యనారాయణ గారి చేతులతో జరుగుతుంది. తద్వారా మనము కళ్యాణదుర్గము తాగునీటి సాగునీటి ఇబ్బంది ఎక్కడ ఉండకూడదనే ఒక లక్ష్యంతో మన సీఎం గారు మనకి సాగునీటికి అయితే ఎట్లా చాలా పెద్ద మనసు ఆయన బీటీపీ ప్రాజెక్ట్ శాంక్షన్ చేసినారు. దాదాపు ఇప్పటికీ 90% ల్యాండ్ అక్విజిషన్ జరిగింది. అతి త్వరలోనే ఆ ఫార్మర్స్ అందరూ కూడా రైతులు కూడా డబ్బులు వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి డబ్బులు వేస్తున్నాము. దీంతో పాటు తాగునీటికి జేజేఎం స్కీమ్ ద్వారా 19.5 క్రోర్స్ 5 మండలాలకి తంపదూరు, కళ్యాణదుర్గం, షెట్టూరు, బ్రహ్మసముద్రం, కుందుర్కి 19.5 క్రోర్స్ వెచ్చించి మనం ఈరోజు జేజేఎం స్కీమ్ ద్వారా ఇంటింటికి కొలా ఇప్పిస్తున్నాం. తద్వారా ఇదే కళ్యాణదుర్గంలో అర్బన్లో మున్సిపాలిటీలో కూడా 130 క్రోర్స్తో మనం ఈరోజు ప్రాజెక్ట్ తెచ్చినాం, ఇంటింటికి కొలా ఇప్పిస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా సేఫ్ డ్రింకింగ్ వాటర్ ద్వారా అంటే పిఏబిఆర్ ద్వారా 0.2 TMC నీరు మనకు కేటాయించినారు. కాబట్టి డైలీ ఎవ్రీడే కూడా 6 రిజర్వాయర్స్ కూడా అంటే మనం ఇక్కడ వంటిమిట్టి, మారంపల్లి, గోగన్పల్లి, ముదిగల్లు, గ్రేవ్ యార్డ్ దగ్గర అలాగే వార్డుల్లో పెట్టేసి ఈ 6 చోట్ల కూడా ఓవర్హెడ్ ట్యాంక్స్ కన్స్ట్రక్షన్ చేస్తూ రా వాటర్ డ్రింకింగ్ వాటర్ యూనిట్గా మనం అకంగారకొండ దగ్గర చాలా పెద్ద యూనిట్ కట్టించి ఏదైతే పిఏబిఆర్ నుంచి రా వాటర్ వస్తుందో దాన్ని ఫిల్టర్ చేసి తద్వారా ఈ 6 ఎక్కడైతే మనం స్టోరేజ్ కెపాసిటీ పెట్టుకున్నామో అక్కడంతా కూడా డైలీ మనం వాటర్ ఫిల్టర్ చేస్తూ ఫిల్టర్ అయిన వాటర్ అక్కడికి నింపు ప్రతి ఇంటింటికి కూడా సేఫ్ డ్రింకింగ్ వాటర్ సరఫరా చేయాలని మన ముఖ్యమంత్రి గారు సంకల్పించారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా కళ్యాణదుర్గం సేఫ్ వాటర్ అందిస్తాం, ప్రతి ఇంటింటికి కూడా కొలా వేపిస్తాం. ఇది మా కళ్యాణదుర్గంలో మన గవర్నమెంట్ ద్వారా జరుగుతూ ఉండేది ఫస్ట్ అభివృద్ధి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా ది బ్యూటిఫుల్ డెవలప్మెంట్.